హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో సోమవారం కోసం మనం ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. అండ్ హా ఈ ప్రైస్ యాక్షన్ కొద్దిగా చూద్దాం, ఓకేనా? అండ్ లెవెల్స్ దగ్గర ఏ విధంగా రియాక్ట్ అయింది ఏంటి అనేసి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇంతకుముందు గ్యాప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది గ్యాప్ ఏరియా అనమాట. ఇది అంటే బేస్. ఇది యాక్చువల్గా మనం ఏదైతే డ్రా చేసుకుంటున్నామో ఇది బేసింగ్ ఏరియా. మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఈ పాయింట్ దగ్గర. ఓకే, దాని తర్వాత సేమ్ అదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా సెల్లింగ్ వచ్చి ఈ యొక్క ఏదైతే ప్రీవియస్గా బేస్ ఉందో ఆ బేస్లోకి ఆల్మోస్ట్ ఏంటంటే సపోర్ట్ అనేది తీసుకుంది. తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. అండ్ స్ట్రక్చరల్గా మనం రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే చూడండి, ఈ 44,500 లెవెల్ చాలా మంది ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్ చేశారన్నాం కదా కాల్స్, వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. మార్కెట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా పైకి వచ్చిందో ఈ యొక్క లెవెల్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళడం. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, మళ్ళీ అదే లెవెల్ దగ్గర ఈ రెసిస్టెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే డౌన్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, 1, 2, 3, 4 ఫోర్ టైమ్స్ మూవ్ అయింది. ఓకే, సో ప్రాబబ్లీ ఏంటంటే ఆప్షన్ బయర్కి డెఫినెట్గా ఏంటంటే ఇది గుడ్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. ఇక లెవెల్స్ అనేది చూద్దాం. ఒకసారి నిఫ్టీకి వెళ్దాం, నిఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా నిఫ్టీ ఏమైందంటే టెక్నికల్గా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 19,600 లెవెల్ ఉంది కదా, దానిపైన ఓపెన్ చేశారు. సో ప్రాబబ్లీ వాళ్ళందరూ కూడా కవర్ చేసి ఉంటారు, ఎందుకంటే 19,600 అనేది సెల్ చేసిన వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయింది. డెఫినెట్గా ఫస్ట్ వాళ్ళు లాస్ ఏదైతే ఉందో అది బుక్ చేసుకుని ఉంటారు. బట్ అగైన్ ఏంటంటే అదే లెవెల్కి అప్రాక్సిమేట్గా రావడం, అక్కడ నుంచి స్ట్రాంగ్గా వెళ్ళటం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళటం. ఓకే, దీంట్లో వెరైటీగా కనిపించింది. ఈరోజు పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. అయితే ఆర్బీఐ ఏం చేసిందంటే ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ రేట్లని 6.5% అదే మెయింటైన్ చేస్తున్నారనమాట. సో మార్నింగ్ కొద్దిగా వొలటైల్గా కూడా ఉంది. అండ్ హా రైట్, అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ఇండియా విక్స్ నుంచి ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఇండియా విక్స్ అయితే ప్రస్తుతం కూల్ ఆఫ్ అయింది. అండ్ మనం చూసుకున్నట్టు ఇక్కడ 5.86% అప్రాక్సిమేట్గా 85% కూల్గా ఉంది. ప్రస్తుతం స్టేబుల్గానే కనిపిస్తుంది, అన్సర్టనిటీ ఏం లేదు. అండ్ డౌ జోన్స్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో మనకేమైందంటే కొద్దిగా రికవర్ చేశారు. ఇక్కడ ప్రీవియస్గా కొద్దిగా సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి మళ్ళీ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఒక రకంగా ఏంటంటే ఇండెసిషన్లు నడుస్తుంది. మార్కెట్ రైజ్ అయినప్పుడు సెల్ చేస్తున్నారు, ప్రాబబ్లీ కిందకు వచ్చినప్పుడు బయింగ్ అనేది చేస్తున్నారు. అండ్ హా ప్రస్తుతానికి అయితే నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మంచి గ్యాప్స్తో వెళుతుంది. చూడండి, ఇక్కడో గ్యాప్ ఉంది, ఇక్కడో గ్యాప్ ఉంది, ఇక్కడో గ్యాప్ ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి నిఫ్టీ చూసుకున్నట్టే ఇది 12th October ఎక్స్పైరీ ఉంది, రైట్? కరెంట్ వీక్. దీంట్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 19,500 దగ్గర కనిపిస్తుంది. సో ప్రీవియస్గా 19,400 దగ్గర ఉన్నాం, బట్ హాలిడేస్ ఉన్నాయి కదా. సేఫ్ ప్లేయర్స్ ఏం చేశారంటే 19,500కి షిఫ్ట్ చేశారు. ఎక్కడికి? 19,500. ఓకే, ఇది మనం చూసేది ఏంటిది, 19,500 పుట్ సైడ్. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. కొద్దిగా షిఫ్ట్ చేశారు, దగ్గరకు వచ్చారు, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి. అండ్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,900 దగ్గర ఉంది, చాలా దూరం వెళ్ళిపోయారు. ఓకేనా, ఎందుకంటే ఈ లెవెల్స్ అన్ని బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి అప్ సైడ్. అండ్ 19,900 దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో హా ఇది చాలా దూరం ఉంది. దగ్గరలో అంటే 19,700 ఉంది, 19,800 కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ బుల్లిష్లో ఉంది కాబట్టి కొద్దిగా దూరంగా వెళ్ళినట్టు కనిపిస్తుంది. ప్రాబబ్లీ మనం దీన్ని ఏం చేద్దామంటే 19,800 దగ్గరకు తీసుకొద్దాం ప్రస్తుతానికి. హా ఇక 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనం మార్నింగ్ అనుకున్నాం ఈ లో అనేది ఇంపార్టెంట్, ఇక్కడ దాకా వస్తే ఏదైనా మళ్ళీ ఈ యొక్క లెవెల్ అనేది రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ ఏంటంటే ఆ లెవెల్ దాకా రాదు, డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. అక్కడక్కడే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అంటూ ఉంటే ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఇది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక జోన్ ఉంటుంది ఫ్రెండ్స్, జోన్ అనేది నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఈ జోన్ అనేది. అండ్ ప్రాబబ్లీ 15 minutes వెళ్దాం ఒకసారి. ఈ హై నుంచి ఇక్కడ దాకా ఇది వచ్చేసరికి మనకి సప్లై జోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు 1 hourకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడైతే మనకి ఒక సప్లై జోన్ ఉంది స్ట్రాంగ్, అండ్ ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుందాం ప్రస్తుతానికి. ఓకేనా, ఇది సపోర్టు.
అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 19,800 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, 19,726 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అయితే జోన్ అనేది మనకి లైవ్లో అబ్జర్వ్ చేయండి. ఇక 19,576, 19,500 మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఇదేమో గ్రీన్ కలర్ది బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్, ఈ బ్లూ కలర్దేమో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, రైట్. అయితే వ్యూ అయితే బుల్లిష్గానే ఉంది ప్రస్తుతానికి మొమెంటం. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాం, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర కానీ వచ్చిందంటే మార్కెట్ అప్రాక్సిమేట్గా లెవెల్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్, అట్లీస్ట్ ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అన్న జరిగే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎలా ఉన్నారు అనేది చూస్తే స్టిల్ కాల్స్ సెల్ చేస్తున్నారా, అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు. ఇక్కడ మనకి పుట్సే ఎక్కువ ఉన్నాయి, బట్ మేబీ ఓటీఎంస్ ఏదన్నా కాల్స్ సెల్ చేస్తుండి ఉండొచ్చు, ఎందుకంటే దగ్గరలో అయితే లేరు. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ ఉంది కదా అప్ సైడ్, అందుకని దూరంగా వెళ్ళి ఉండదు బహుశా. ఇక మనం ఈ యొక్క చార్ట్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం బ్యాంక్ నిఫ్టీని. అండ్ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు ఇది నిఫ్టీలో కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి 11th October ఎక్స్పైరీ ఉంది బుధవారం ఐ గెస్. ఓకే, ఇకపోతే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 44,500 ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే రెసిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ పుట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, గమనించండి పుట్స్ కూడా ఉన్నాయి. మనం సేఫ్ సైడ్ అంటే 45,000 అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. అది కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువగా ఉంది బట్ స్టిల్ అంటే వీకెండ్ అండ్ అందుకని ఏంటంటే కొంతమంది దూరంగా వెళ్ళి సెల్ చేశారు, కొంతమంది అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు 44,500 దగ్గర అయితే సెల్ చేశారు. ఇక మనం ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఇది నేను డిలీట్ చేస్తున్నాను. ఇది గ్యాప్ ఫిల్ చేసిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది డ్రా చేశాను, రైట్. అండ్ మన స్ట్రక్చరల్గా సపోర్ట్ అనేది ఈ పాయింట్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 43,500 ఎంతో ముందు ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా 44,000 దాకా రావడం అనేది జరిగింది, దగ్గరకు వచ్చారు 44,000, రైట్. ఈ డిమాండ్ జోన్ అనేది డిలీట్ చేస్తున్నాను నేను. ఇక ప్రస్తుతం మనకున్న లెవెల్స్ ఇవి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే దీంట్లో కూడా మనకి ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని మళ్ళీ రిట్రేస్ తీసుకునే స్కోప్ ఉంది, ఎందుకంటే డయాగ్నల్గా వెళుతున్నాడు. అండ్ ఒక ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది, వొలటైలిటీ ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ నుంచి కూడా మనం డ్రా చేసుకోవచ్చు, ఇది వొలటైలిటీ అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది అంటే పెద్ద పెద్దగా ఉందన్నమాట వొలటైలిటీ. ఎనీహౌ లెవెల్స్ చూస్తే 45,000 అనేది కనిపిస్తుంది అండ్ 44,499 అంటే 500 అనమాట. ఓకే, ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 44,247 అండ్ 44,000 అనేది మనం సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఓవరాల్గా చూస్తే, రైట్. అండ్ పెద్ద టవర్ వచ్చేసరికి 45,000 దగ్గర ఉన్నారు, రౌండ్ నంబర్స్ దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. మనం ఏం చేద్దామంటే ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ మనకి 10th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో చూసుకుంటే 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది, 19,600 దగ్గర, 19,500 దగ్గర ఉన్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు దాని కొద్దిగా దగ్గరకు తీసుకొచ్చారు, ఒక 100 పాయింట్లు పైకి వచ్చారు 19,600. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డిమాండ్ జోన్ కూడా డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూషన్ ఉండకుండా. అండ్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఏం చేసింది, ఈ యొక్క సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, కొద్దిగా స్ట్రగుల్ అయింది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ స్ట్రగుల్ అయింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అదే లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి ఏదైతే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు కనిపిస్తుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 19,900 అనేది మనం మార్క్ చేసుకోవచ్చు, 19,800 ఉన్నాం కదా పైకి తీసి వెళ్ళారనమాట, 19,900 షిఫ్ట్ చేశారు అంతే ఏం లేదు, ప్రీవియస్గా 19,800 దగ్గర ఉన్నాం. సో ఫ్రెండ్స్ ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి మనం ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఈ లెవెల్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది, మనం అనుకున్నాం కదా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగుందని చెప్పేసి, ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు నెక్ లైన్ అనుకోవచ్చు కనిపిస్తుంది, అందుకని తీసుకున్నాం. సో ఇక్కడ నంబర్స్ చూస్తే 19,900, 19,857 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 19,763, 19,600 మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. ఫిన్
నిఫ్టీలో కూడా ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు ఈరోజు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఐ మీన్ ప్రీమియమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తే లైవ్లో మనకి ఎక్కువగా కాల్స్ పెరుగుతున్నాయి, కానీ అంత అగ్రెసివ్గా లేదు. అంటే సెల్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారనమాట డేర్ తీసుకొని. ఓకే, ఎనీ హౌ ఈ యొక్క నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది ఇంకా వ్యాలిడ్ కాదు మనకి. సో ఒక ఇక్కడ చూడండి ఎక్స్పాన్షన్ తగ్గుతూ వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఎక్స్పాన్షన్ కానీ సెట్ అయిందంటే ఐ మీన్ ఈ యొక్క వొలటాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. వొలటాలిటీ కానీ మనకి పూర్తిగా కూల్ ఆఫ్ అయిందంటే మరొకసారి అప్సైడ్ బ్రేక్అవుట్ పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బ్రేక్అవుట్ చేసేసారు 9100. సో ప్రాబబుల్ ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేసి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది? 9 ఇది మనకి ఎక్స్పైరీ ఉంది. 9200కి షిఫ్ట్ చేశారు. ప్రీవియస్ గా 9100 ఉంది కదా, ఇప్పుడు ఏం చేశారంటే 9200కి. గమనించండి ఈ నంబర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఓపెన్ ఇంట్రెస్ట్ కానివి మార్కెట్ మూమెంట్ ని బట్టి. సో 9000 మనకు అనేది ప్రీవియస్ గా ఉన్న 8900 ఉంది, దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు దగ్గరకు తీసుకొచ్చారు. మార్కెట్ ఏ విధంగా అయితే మూమెంట్ అనేది వస్తూ ఉందో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు దగ్గరకు తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో ప్రాబబ్లీ మనం సపోర్ట్ ఈ లెవెల్ అనేది తీసుకుందాం. ప్రస్తుతానికి రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది ఈ లెవెల్ అనేది తీసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 9200 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ వచ్చేసరికి 9076 లెవెల్ అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఇక గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ట్రెండ్ లైన్, బట్ స్టిల్ ఏంటంటే మనకి ఒక ఇండెసిషన్ క్యాండిల్సే, బట్ బుల్లిష్ తోనే వెళుతున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఛాన్స్ బేర్స్కి ఇవ్వట్లేదు. అఫ్కోర్స్ వీక్గానే ఉంది బుల్ మొమెంటం కూడా, బట్ ఏదో ఒక విధంగా కష్టపడి పైకి అయితే తీసుకెళ్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనకి 750-800 టార్గెట్ ఉంది అప్సైడ్, అండ్ ట్రెండ్ లైన్ మరొకసారి టెస్ట్ చేస్తారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇండెసిషన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో డిఫరెన్స్ ఎంత ఉందనేది ఒకసారి చూస్తే 19642 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఏమో 19653 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. ఒక 10 పాయింట్స్ అనేది మాత్రం ఈ యొక్క ఏది గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, సారీ 19629. ఓకేనా, ఏది గిఫ్ట్ నిఫ్టీ అంటే 630 అనుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19653. సో 630 అంటే ఒక 20 పాయింట్లు డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ అనేది. సో ప్రాబబుల్ ఏంటంటే మనం దీన్ని రిఫరెన్స్గా తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఏం లేదు, ఫ్లాట్గా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రీ మార్కెట్ రిపోర్ట్ మండే మనం చేసుకుంటాం కదా, దాంట్లో మనకు క్లారిటీ రావడం జరుగుతుంది ఎంత గ్యాప్ అప్ అవుతుంది ఎంత గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి. ఇవి ప్రస్తుతం మనకున్న లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.